ఎన్నికల వేళ తెలంగాణలో పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున సొమ్ము దొరుకుతోంది. సాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంజే వంతెన వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న 60 లక్షల రూపాయలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన డబ్బు వ్యాపారం కోసం తీసుకెళ్తున్నామని కారులో ప్రయాణిస్తున్న వారు చెబుతున్నా అందుకు తగ్గ ఆధారాలు చూపలేకపోయారని ఏసీపీ నరేందర్ రెడ్డి చెప్పారు. ఈ సొమ్మును ఐటీ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా పలుచోట్ల వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. నగదు తరలింపునకు సంబంధించిన పత్రాలు రసీదు లేకపోతే స్వాధీనం చేసుకుంటున్నారు. सेवन ओ क्लॉक के टाइम पे एक कार में वरना कार में दो आदमी एक राजेश बंसल उसका कार ड्राइवर दो कार वो कार में थे वरना कार में उसमें कार को चेक करे तो वो कार में एक बैग में 50 लाख्स और एक कार्टून में 10 लाख्स टोटल 60 लाख्स वरना कार में मिले. उन लोग पूछे तो वो बिजनेस का अमाउंट है लोगों बोल रहे और उसका बैटरी बिजनेस है कहते और लोगों से कलेक्ट कर लेके बैंक में डिपॉजिट करने के वास्ते लेके जा रहे. कल सुबह बोलकर उन्होंने जवाब दिया और जवाब के ऊपर हमारा कहीं नहीं हुआ वो पूरा अमाउंट सीज करके. తెలంగాణలో పోలీసుల తనిఖీలో దొరుకుతున్న లెక్కలేని సొమ్ముకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, డబ్బులతో దొరికిన వ్యక్తులు ఎవరు, వారి నేపథ్యం ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? రాత్రి జరిగిన నాకాబందీ సోదాల్లో దాదాపుగా 3 చోట్ల తనిఖీలు చేపట్టినటువంటి పోలీసులు ఏకంగా 74 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే సాయినాజ్ గంజ్ లో పవన్ వ్యాస్ అనే వ్యాపారి చెందినటువంటి 60 లక్షల రూపాయలు, జూబ్లీ హిల్స్ లో రామచంద్రరావు చేసినటువంటి 4 లక్షల రూపాయలు, అదేవిధంగా బ్రిజేష్ తివారీ అనే చెందినటువంటి 9 లక్షల రూపాయలు, దాదాపుగా ఈ తనిఖీల్లో పట్టుబడ్డంత నగదును స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నగదును ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయంపై కూడా స్పష్టత లేదు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా సరిగ్గా లేవు. ఎన్నికల వేళ ఇంత పెద్ద డబ్బు తరలిపోతుండటంతో ముఖ్యంగా హవాలా వ్యాపారులపై కూడా కన్నేశారు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ లో గత వారం రోజుల నుంచి చూసుకుంటే పోలీసుల తనిఖీలో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలను ఇతర ప్రాంతాల నుంచి దాదాపుగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వారం రోజుల్లో కీలకంగా 5 కోట్లు దొరికాయి. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ హవాలా సంబంధించినటువంటి ముఠాలు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల అధికారులతో పాటు పోలీసు వాళ్ళు సూచించిన సూచన మేరకు పోలీసు అధికారులు నాకాబందులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా గానీ లేకపోతే ఇక్కడి నుంచి బయటికి తరలించిన డబ్బుపై కూడా పూర్తిగా నిఘా వేస్తున్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ సంబంధించినటువంటి నగదు ఇప్పటి వరకు ఎలాంటి పత్రాలు లేవు. వారు చెప్తున్న దాన్ని బట్టి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బు మాత్రమే చెప్తున్నారు. కానీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో సీజ్ చేసి ఐటీ అధికారులకు అప్పగించడం జరిగింది. వారందరినీ కూడా అదుపులో తీసుకొని ఇంత డబ్బు ఎక్కడ తరలిస్తున్నారు అనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. నరేష్, ఓకే. కృష్ణమూర్తి, ఎన్ఐ